అటువంటి భక్తి తత్పరులైనటువంటి వ్యక్తులు ఆ కొడుకులు మహానుభావులు. నిజంగా వాళ్ళకున్న వినయశీలత, వాళ్ళకున్న వాళ్ళు మాట్లాడేటువంటి విధానం, ఎందుకంటే అన్నీ ఉన్నటువంటి మంచి ఫలాలతోటి వృక్ష ఒక మర్రి చెట్టు ఉందనుకోండి, అది అలా వంగి ఉంటుంది. దాని చెట్టు కింద ఎంతోమంది నీడద బతుకుతారు. ఏమీ లేని సర్వే చెట్టు ఒకటి ఉందనుకోండి, అలా పైకి వెళ్తుందో గాలివాన వస్తే పడిపోతుంది. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ పద్ధతి, వాళ్ళ విధానం, వాళ్ళు మాట్లాడేటువంటి తీరు, ఎంత వినయ సంపద కలిగినటువంటి వాళ్ళు. అటువంటి వినయ సంపదని నేర్చుకుని నేర్పినటువంటి రామినేని అయ్యన్న చౌదరి గారికి హృదయపూర్వకమైనటువంటి వారి ఆత్మకి నమస్కరిస్తున్నారు. ఇవాళ్ళ వరకు ఎవడండి గుర్తుపెట్టుకునేది? గట్టిగా ఇవాళ గాంధీ గారు ఎవరంటే ఎవరండి, మా ఇంటికి ఎప్పుడు రాలేదు, నాకు తెలియదండి అనే బ్యాచ్లు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ 29 సంవత్సరాలుగా ఇంకా ఇంకా ఎన్నో సంవత్సరాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు ఈ ధర్మాన్ని, ఈ సహృదయమైనటువంటి సంస్కారాన్ని నలుగురికి నేర్పుతూ, వాళ్ళు నేర్చుకుని 10 మందిని ఆ బాటలో నడిపించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వకమైనటువంటి మనసా వాచా కర్మణ ఆత్మ నైవేద్యం చేస్తున్నాను. అది ఏమయ్యా నీకేదో టైం ఇచ్చావు కదా, నువ్వు మరీ రెచ్చిపోతే బాగుండదని మీరు అనుకునేదాకా నేను చేయను. నాకు తెలుసు అంతో ఇంతో, క్లాసులో మాస్టర్గా పాఠాలు చెప్పిన వాడిని కాబట్టి చప్పట్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి దీపమ్మని కొట్టే చప్పట్లు, ఒకటి ఆనందంతో కొట్టే చప్పట్లు. ఇది అది అది ఇది అనుకున్నామంటే ఇబ్బంది అవుద్ది. దీపో దీపో అని కొడుతుంటారు వాళ్ళు చప్పట్లు. ఓహో రెచ్చిపోతున్నారు కదా, మన ఉపన్యాసం మీద అని వీడు గుర్తున్నాడు అనుకోండి, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ దాన్ని ఏమంటారు, గంగి పువ్వు బాల్ లాంటి మహానుభావులు ఎంతోమంది, అతిరథ మహారథులు, ఎంతో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, సారస్వం తెలిసినటువంటి మహనీయులు ఎంతోమంది వచ్చారు. వీళ్ళందరూ ఎంతో ఏకాగ్రతగా ఎవరు ఏం చెప్పినా చక్కగా విని వారిని ప్రోత్సహించేటువంటి సహృదయులు ఎంతోమంది, బహుశా అందరూ ఇక్కడ కూర్చోలేకపోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు. పోతే చివరిగా ఆయన్ని దాచిపెట్టుకున్న వెంకటరమణ గాంధీ మన తెలుగువాడు, మన తెలుగు ప్రాంతం వాడు, నిక్కర్లు వేసుకుని మన తెలుగు ప్రాంతంలో చదువుకున్నవాడు, మన తెలుగు ప్రజలకు తెలిసినవాడు, పుస్తకాలు తీసుకుని చెట్ల గెట్టంబడి తిరిగినవాడు, చదువు తప్ప వేరే ఇంకేమీ తెలియనివాడు, కష్టం సుఖం తెలిసినవాడు, తల్లి తండ్రి తెలిసినవాడు, బాధ ఆనందం తెలిసినవాడు, పక్కవాడి కష్టం తెలిసినవాడు. ఇందాక మా అమ్మాయి సుమ చెప్పింది, ఒక స్త్రీకి కావలసినటువంటి స్వాతంత్రం ఎందుకు ఉండాలి అనేటువంటి సమన్యాయం తెలిసినటువంటి వ్యక్తి భారతదేశం న్యాయస్థాన సుప్రీంకోర్టు జడ్జిగా, అంటే దాన్ని ఏమంటారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మనూరు మన పక్కన అట్లా అట్లా కాదు, ఇండియా ఇండియన్ భారతదేశపు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ఎదిగాడు అంటే ఆయన హృదయ వైశాల్యం గురించి మనం, ఆయన మనవాడని చెప్పుకోవడానికి ఒక మాటలో చెప్పాలంటే, వి ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ది కాంటెంపరీస్ ఆఫ్ రమణ గారు, ఎన్వి రమణ గారు. ఆయన ఉన్నప్పుడు మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి మన తెలుగు వాళ్ళంతా గర్వపడేటువంటి విషయం. అటువంటి వాళ్ళందరి మధ్యలో ఉండి ఇక్కడ ఈ అవార్డు తీసుకోవడం అనేది, ముఖ్యంగా మొట్టమొదట చేతులెత్తి నమస్కరించవలసినటువంటి వ్యక్తి జై సాయిరామ్ అని చెప్పి వెళ్ళిపోయాడు అంతే. ఆయనకి తెలిసింది అదొక్కటే, అదొక్కటి దాంతోనే యావత్ ప్రపంచాన్ని. ఎందుకంటే ఎక్కువ మాట్లాడటం అనేది, ఇందాక ఆయన అన్నారు ఆయన పనులు చేసేవాడే కానీ మాట్లాడేవాడు కాదని, మాట్లాడేవాళ్ళ సంగతి ఏంటంటే నా భయం అక్కడి నుంచి, మిగతా వాళ్ళు మాట్లాడుతుంటారు కదా పాపం, అందుకని అసలు ఎక్కువ మాటలతోనే పుట్టి మాటలతోనే పెరిగి మాటలతోనే పెద్దదైంది మా సుమ. సో ఇక్కడ
తక్కువ మాట్లాడినా ఐదు వేళ్లలో అంగుష్టం చిన్నదిగానే ఉంటుంది. అంగుష్టానికి దానికి ఉన్న వాల్యూ దానికి ఉంటుంది. అందుకే ద్రోణాచార్యుడు ఇది కావాలని అడిగాడు ఎక్కలవీణి. అటువంటి మహానుభావుడికి నిజతులతో నమస్కరిస్తున్నాను.